welcome to KK TV. Name me anchor Bappu. ఈ రోజు లేడీ గెటప్ ఆర్టిస్ట్ హర్షిత్ గారు మనతో ఉన్నారు. తను చాలా షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్ అండ్ కొన్ని షోస్ కూడా చేయడం జరిగింది. తన సక్సెస్ కి ఏంటిది కారణం అండ్ ఇంకా ఏమన్నా కష్టాలు పడుతున్నారా ఇండస్ట్రీలో, తన మాటలను తెలుసుకుందాం. అండ్ లేడీ గెటప్ వేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఓకేనా? ఆయన ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ మధ్య కాలంలో నేను వినడం జరిగింది. ఆ ఇబ్బంది ఏంటిది, అసలు అవకాశాలు వస్తున్నాయా లేవా అన్న తన మాటలనే తెలుసుకుందాం. నమస్తే హర్షిత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు వస్తున్నారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే హర్షిత్ గారు, మీరు ఆంధ్ర అని అన్నారు, ఏ ఊరండి మీది? నాది వచ్చేసి గుంటూరు డిస్టిక్, చిలకలూరుపేట మండలం, పక్కన ఒక విలేజ్ అన్నమాట, పస్మర్తి అని చిన్న విలేజ్. ఏం చదువుకున్నారు? ఇంటర్ అయిపోయింది, ఐటీ అయిపోయింది. ఇంటర్ ఐటీ రెండు చేశారా? మరి జాబ్ ఎప్పుడైనా ట్రై చేశారా, లేకుంటే మీ ఎడ్యుకేషన్ మధ్యలోనే మీ ఇండస్ట్రీ రావడం జరిగిందా? ఎడ్యుకేషన్ మధ్యలోనే రావడం జరిగింది. అది కూడా ఒక చిన్న ఇది షూట్ వల్ల, అంటే మేబీ నాకు మా కాలేజ్లో షూట్ జరిగింది. ఒక భరణి ఐడియా ఉన్నారు కదా? కాదు కాదు కాదు, ఇంకొకళ్ళు సీరియల్ యాక్టర్. ఓకే, అక్కడ షూట్ జరగడం జరిగింది మా కాలేజ్లో. ఆ చూడడానికి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు కదా, నెట్టేయడం జరిగింది. నేను అప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను, నేను కూడా ఒకలా మేబీ యాక్టర్ అయితే బాగుండు అని ఒక ఆలోచన. అక్కడ నుంచి నేను ఇక స్టడీ ఆపేసా, స్టడీ ఆపేసి హైదరాబాద్కి రావడం జరిగింది. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అంటే, ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నమ్మకం అందరికి, ఇంట్లో డీసెంట్ ఉంటుందని. మళ్ళీ ఇలాంటి నటన వైపు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఓపెన్ చేశారు? స్టార్టింగ్ లో ఏంటంటే వద్దని చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తూనే ఉంటారు కదా వాళ్ళు కూడా. పెద్ద పెద్ద వాళ్ళకే చాలా వరకు ఆఫర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి తెలియకుండానే. అట్లా నువ్వు అక్కడికి వెళ్ళి అంత ఫేస్ చేయాలా స్ట్రగుల్స్, ఎందుకంటే మనకి ఎవరు తెలీదు. మన ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఇండస్ట్రీలో కొంచెం ఇబ్బంది ఉండేది కాదు. అట్లా అనుకుని వాళ్ళు వద్దు అని చెప్పారు. కాకపోతే నాకు ఈ పిచ్చి వల్ల నేను రావడం జరిగింది ఇండస్ట్రీ. పిచ్చితో ఉన్న ఇష్టం, పిచ్చితో ఉన్న ఇష్టం అన్నమాట. దాని వల్ల ఏంటంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా తెలుపగలరా? నాన్న ఒరిజినల్ నేమ్ వచ్చేసి గౌస్ భాష అండి, ఇండస్ట్రీ పేరు వచ్చేసి హర్షిత్. హర్షిత్ అని ఎందుకు పెట్టారు అంటే, గౌస్ భాష నుంచి హర్షిత్ అనే పేరు ఎందుకు మార్పు? అంటే లేడీ గెటప్ అనేది వేరే విషయం, పేరు కూడా మార్చుకోవడానికి రీజన్ ఏంటిది? పేరు అంటే యాక్చువల్లీ ఇప్పుడు వినోద్ ఉన్నారు, ఓకే, వినోదిని అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను నా ఒరిజినల్ పెట్టుకోవచ్చు, బట్ కాబట్టి దాంతో ఇంకో లేడీ పేరు అనేది రాదు మాక్సిమం. అలా అనుకుని నేను ఒక స్క్రీన్, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి స్క్రీన్ నేమ్ వేరే అనేది ఉంటుంది చాలా వరకు. అలా అనుకుని నేను పేరు మార్చుకోవడం జరిగింది. ఓకే హర్షిత్ అని. అంటే ఎవరైనా ఐడి ఇచ్చారు? మీరే హర్షిత్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? అంటే రంభగా లేకుంటే వేరే మంచి మంచి పేర్లు పెట్టుకోవచ్చు కదా. మీరు హర్షిత్ అని పేరు ఎందుకు ఇచ్చుకో? మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అట్లా ఏం లేదండి, నాకైతే ఆ పేరు బాగా ఇష్టం కాబట్టి నేను అట్లా పెట్టుకున్నాను. హర్షిత్ హర్షిత అంటారు. ఓకే, ఇప్పుడు మీకు హర్షిత అని పేరు పిలుస్తుంటారు. ఫస్ట్ మీకు లేడీ గెటప్ లో ఉన్న ఛాన్స్ ఏంటిది? మీకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది ఏంటి? ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం అండి. ఓకే, పేరు అండి? ట్రాన్స్ జెండర్స్ గురించి ఒక చిన్న మెసేజ్ వీడియో, అది 2 మినిట్స్ వీడియో. దాంతో అది ఏంటంటే కొంచెం బాగా వైరల్ అయింది. దాని ద్వారా ఇంకా జెమిని టీవీ ఆఫర్ రావడం జరిగింది. ఏదైనా జెమిని టీవీలో ఏ షో చేశారు? జూలకటక. ఓకే, ఆ షో ఎన్ని ఎపిసోడ్ చేశారు? ఎవరు పిలవడం జరిగింది మీకు? ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ? వీరబాబు అన్న టీంలో. ఓకే, వీరబాబు అన్న పిలవడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. ఈ షార్ట్ ఫిల్మ్ కొంచెం వైరల్ అయిన తర్వాత ఆఫర్ రావడం జరిగింది. ఓకే, అలా ఒక 20-25 అట్లా చేసింది. స్కిట్స్ చేశారు. ఓకే, ఎవరు ఏ జడ్జ్ ఉండే మీకు ఆ టైంలో? జడ్జెస్ అంటే ఉదయ్ భాను గారు కాదండి, జ్యోతిక పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఉంది. అయితే ఏంటంటే ఫస్ట్ నేను ఉన్నప్పుడు అయితే ఏంటంటే మన శివారెడ్డి గారు, జ్యోతి గారు ఉన్నారు. ఓకే, ఎలా అనిపించింది వాళ్ళ ముందు, అంటే వాళ్ళ పెద్ద లెజెండరీ యాక్టర్స్ అక్కడ వాళ్ళ ముందు చేయడం? నేను ఫస్ట్ స్కిట్టే మాది హిట్ అయింది అన్నమాట వీరబాబు అన్న టీంలో చేసినప్పుడు. ఓకే, ఆ ఫస్ట్ స్కిట్ హిట్ అయిన తర్వాత నేను స్టేజ్ ఎక్కేటప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు శివారెడ్డి గారు, యాజ్ ఇట్ ఈస్ ఒక అమ్మాయి లాగా కనిపిస్తున్నావు అనేసి స్టేజ్ మీద నుంచి అన్నారు. అది కొంచెం హ్యాపీ అనిపించింది. స్కిట్ కూడా హిట్ అవ్వడంతో ఇంకా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ అయితే కొంచెం భయంగానే ఉంది, స్టేజ్ అంత పెద్ద ప్లాట్ఫామ్ ఎక్కడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇంకా అలా కొంచెం. అంటే స్కిట్స్ ఎన్ని రోజులు, అంటే డైలీ ఎన్ని స్కిట్స్ ప్రాక్టీస్ చేసి మీరు పర్ఫామ్ చేస్తారు స్టేజ్ మీద? అంటే 1 డే ప్రాక్టీస్ ఉంటుందండి, ఒక 2 ఎపిసోడ్స్ అట్లా జరుగుతాయి, ఒకసారి 3 జరుగుతాయి. ఓకే, అట్లా 1 డే ప్రాక్టీస్, 1 డే షూట్ ఉంటుంది. ఓకే, అండ్ మీ ఛానల్లో కూడా కొంతమందికి మీరు అవకాశాలు ఇస్తున్నారు, అంటే మీకే అవకాశాల కోసం మీరు అంటే సర్చింగ్ లో ఉన్నారు, అలాంటి టైంలో మీరే కొంతమందికి అవకాశాలు ఇస్తున్నారు, అంటే మీకు మీ చాతనేంత వరకు చేస్తున్నారు, అలాంటి రీజన్ ఏంటిది? అంటే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేకుంటే ఛానల్ గ్రోత్ కోసమా?
ఛానల్ గ్రోత్ కొంచెం ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది అలా కాకుండా ఏందంటే ఇప్పుడు మనకి మీరు అన్నారు ఇప్పుడు నా అవకాశాల కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనేసి ఆ అవకాశం వచ్చేదాకా నేను ఖాళీ ఉండకూడదు కదా నాకంటూ వచ్చింది ఏదో ఒకటి రాసుకొని డైరెక్షన్ చేసుకోవడము ఇంకో విషయం కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు రాంగాల్లో ఎవరికి యాక్టింగ్ అనేది కొంతమందికి రాదు ఉండదు कैमरा फेयर उ अला अने को अवकाश वाली चार्ट न्यूज द्वारा वेतार मन को चपड़े नैनकोचन तरह चाल फेस जस्ट शार्ट फिल्म नार्मल ऐसी शार्ट फिल्म चेयर की ना त्री इयर्स पड़ी अंत अच्छा अला वाल फेस उदेश సింగింగ్ మీద ఉండేది డైరెక్షన్ ఎప్పుడు వచ్చిందంటే ఇవి ఇప్పుడు మామూలుగా కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తా ఉంటారు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి కొంచెం నేను కూడా ఒక ట్రై చేద్దాము అన్ని ఉంటే మంచిది కదా అన్నట్టు నేను ట్రై చేశాను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే కొంచెం బాగానే వచ్చింది ఓకే సూపర్ నాకు ఒకటి డైరెక్షన్ తో పాటు సింగింగ్ కూడా అన్నారు మా కోసం ఒక పాట పాడండి ఒక పాట ఓకే మేబీ జానపదం పాడదాం మీ ఇష్టం ఏదన్న కరకురాతి గుండెల్లో రగులుతున్న మంటల్లో కాలిమసైపోయేనమ్మని గూడు కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మా ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా వావ్ సూపర్ సూపర్ థాంక్యూ ఓకే అండ్ ఇలాంటి పాటల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం టీవీలలో చూస్తుంటాం ఆ టైంలో పాడాలనిపించిందా నేర్చుకున్నారు ఇదే పాట నాకు అనిపించే ఇప్పుడు పాట తీగ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా వాటిలో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని అనిపించేది బట్ కొన్ని మామూలుగా ఇవి మన ఊర్లలో డిస్ట్రిక్ట్ వరకు జరుగుతాయి కదా దానికి నేను వెళ్ళాను కొన్ని చోట్ల పాడడం జరిగింది ఇక షోస్ అంటే కొంచెం సంగీతం అవి ఇవి నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకా నేనైతే అవి నేర్చుకోవాలి సూడవే సుక్క సూడవే నా బిడ్డ దిక్కు సూడవే సందమామ లెక్క ఉంటది దీని అంద చందమేందు పాడవే నేలమ్మ దీవించి నల్లమన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా నేలమ్మ దీవించి నల్లమన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా సుక్క ఈ కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా నీ బ్రతుకుల సిరునవ్వు పండా వావ్ సూపర్ ఇంకా కొంచెం ట్రై చేసి మీరు ఇంకా మీ వాయిస్ ని పాలిష్ చేసుకుంటే సింగర్ కూడా అవుతారు కదా చేద్దాము ఆలోచన ఉంది అంటే కొంచెం సంగీతం అవి ఇవి నేర్చుకుందామని నేను చూస్తున్నాను జస్ట్ ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ ఇప్పుడు కొన్ని కొంతమంది ఏం పాడడం రాకున్నా ప్రొనౌన్సియేషన్ రాకున్నా కూడా వైరల్ అయిపోతున్నారు అలాంటి మీరు స్పష్టంగా మంచిగా పాడుతున్నారు గొంతులో కూడా ఒక రిధమ్ ఒక నైస్ స్వీట్నెస్ ఉంది దీన్నే కంటిన్యూ చేసి మీరు కొంచెం ఇంకా పాడి ఇంకా వైరల్ చేసుకుంటే బాగుంటుంది కదా అదే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి ఓకే అంటే ఇప్పటివరకు ట్రై నేను కొత్త ఇది ట్రై అంటే నార్మల్ గా చేశాను కానీ ఇంతవరకు ఏంటంటే సంగీతం అవి ఇవి నేర్చుకుందామని ఆలోచన ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చి వెళ్ళడం బాగుంటుందని ఓకే ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు షార్ట్ ఫిల్మ్స్ అండి షార్ట్ ఫిల్మ్స్ అండ్ డెమో ఫిల్మ్స్ ఉంటాయి ఒక 20 పైనే ఉండొచ్చు 20 పైనే మూవీస్ ఏమైనా యాక్ట్ చేశారా మూవీస్ వచ్చేసి 2 మూవీస్ చేశాను ఒకటి రిలీజ్ అయ్యింది తెలంగాణ వైస్ గా థియేటర్స్ లో ఇంకోటి రిలీజ్ కుంది రిలీజ్ ఇదే లేడీ గెటప్ అండ్ ఆ లేడీ గెటప్ అన్ని రోలే ఓకే లేడీ గెటప్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరయ్యారు మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు నిలదు ఉన్నారు అంతే అందరూ హెల్ప్ చేసే వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏనా ఇక అందరిని ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ అనుకుంటారు అండ్ కొంత మీరు రూమ్ ఎందుకంటే వీళ్ళని తక్కువ వాళ్ళని తక్కువ అని కొని నేను అనుకోవడం ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ మీరు కొన్ని ఇప్పుడు లాక్డౌన్ సమయంలో చాలా కష్టపడ్డారని విన్నాను చాలా బాధలు ఎదుర్కొన్నారు రూమ్ రెంట్స్ కోసం అప్పుడు ఎలా గెటన్ అయ్యారు
రూమ్ రెంట్స్ అంటే నేను యాక్చువల్ అయితే అంత స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయలేదు. లాక్డౌన్ 1 మంత్ ఉన్నా అంతే, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను నేను. రిటర్న్ వెళ్ళిపోయాను, ఇంకా అక్కడే ఉన్నాను కాబట్టి. కాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉండేది, కొంచెం మనీ పరంగా. ఇంకా లాక్డౌన్ అన్నాక అందరికీ వచ్చినాయి చాలా వరకు. అలా జరిగిపోయింది, అట్లా గడిచిపోయింది ఇంతకైతే. ఇప్పుడు హర్షిత్ గారు ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేక ఇంకా సర్చింగ్ లోనే ఉన్నారా? రీసెంట్ గా అయితే ఒక మూవీ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, అదే మళ్ళీ షెడ్యూల్ పిలుస్తా అని చెప్పారు. చోర్ బజార్ అని. ఆహా, హీరో ఎవరు? హీరో భోజ్పురిలో ఫేమస్ అతను. అచ్చా, ఓకే. తను హీరో హిందీ వాళ్ళ ఇద్దరు హీరో హీరోయిన్. ఓహో, అంటే తెలుగు మూవీనా అది? యాక్చువల్లీ అది టూ లాంగ్వేజెస్, తెలుగు హిందీలో రిలీజ్. ఓ సూపర్, మంచిగా హిందీలో అండ్ తెలుగులో మాకు ఇప్పుడు అలరించబోతున్నారు అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని షోస్ అంటే ఇప్పుడు జూలకట తర్వాత మీకు ఎలాంటి షోస్ వేరే రాలేదా? వేరేమంటే ఇవి స్టూడియో 1 వచ్చింది అంతే, ఇంకా పెద్ద పెద్ద ఇంకా రాలేదు. స్టూడియో 1 లో అయితే చేసా ఒక, అది కూడా పర్లేదు. ఓకే, కానీ మీరు సీరియల్ వచ్చిందండి దాని తర్వాత అయితే. ఏదండి, ముత్యాల మగ్గు సీరియల్? ముత్యాల మగ్గులో చేశారు. మీరు కొన్ని మంచి మంచి ప్లాట్ఫామ్స్ అండ్ కొంత మంచి మంచి పరిచయాలు ఉన్నాయి మీకు, కానీ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఎప్పుకేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారా? హెల్ప్ అంటే కొన్ని విషయాల్లో వాళ్ళకు కూడా ఉంటాయి కదండి స్ట్రగుల్స్. నేనైతే అడుగుతాను, మన వంతు మనం అడుగుతాం, నాకు ఏమైనా అవకాశం ఉన్నాయా ఉన్నా లేదా అని. ఇంకా వాళ్ళకు కూడా పాసిబుల్ అయితేనే చేస్తారు అని నేను అనుకుంటాను. ఇంకా వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు కదా, వాళ్ళ మనసులో ఏమున్నది మనకు తెలియదు. అండ్ ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరు, చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు, మీరు చెప్పుకున్నారు మీ హార్ట్లో ఏమున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు, సంతోషం కూడా చెప్పుకున్నారు. కానీ ఇంటర్వ్యూని చూసి మీకు పిలిచే అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంటర్వ్యూస్ చూసి అంటే ఇదే మూవీస్ అయితే ఒక రెండు చెప్పాను కదా, అవి వచ్చినాయి. కానీ ఆ రకంగా యూజ్ అయినాయి. ఆ రకంగా యూజ్ అయినాయి. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఓకే, నాకు కొంచెం హ్యాపీ అండి. ఏంటంటే యూట్యూబ్లో కూడా ఒక నేమ్ కొడితే వచ్చేస్తున్నాయి అని ఒక హ్యాపీ. ఏమని కొట్టాలి మీకు? గెటప్ హర్షిత్. గెటప్ హర్షిత్ అని కొడితే వస్తాయి. గెటప్ హర్షిత్ అనగానే మీ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇలా లేడీ గెటప్ వేస్తున్నారు అయిపోయింది, జెంట్స్ గెటప్ ఎప్పుడైనా ట్రై చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? మళ్ళీ ఇదే గెటప్ కంటిన్యూ మీ లైఫ్? లేదు, రీసెంట్గా చేశాను నేను ఆల్రెడీ ఒకటి హీరో హీరోగా ట్రై చేశాను. ఓ సూపర్, అయితే చిన్న ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఓకే, మళ్ళీ టోటల్ ఎప్పుడు మళ్ళీ రిలీజ్? అది ఎడిటింగ్ షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అవుతుంది. అంటే ఈ గెటప్ లో చూసి మళ్ళీ జనాలు ఏదైతే ఒరిజినల్ గెటప్ ఉందో అది యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? చూద్దాం, ఇక ఆడియన్స్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇక జనాల చేతుల్లో. ఓకే, ఏ రోల్? హీరో రోల్ చేశారన్నమాట. ఓకే, అవును. చాలా వరకు మీరు షార్ట్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. అవునవును, చాలా వరకు. ఎందుకు ఆ మెసేజ్ని తీసుకుంటున్నారు అంటే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో? మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనే ఉంటుంది నాకు మాక్సిమం. ఇంకా వేరే వేరేవి అయితే నేను తీసుకోను నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు బోల్డ్గా ఉన్నా కానీ దాంట్లో ఒక మెసేజ్ వెతుక్కుంటాను. మెసేజ్ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఒకళ్ళు మనకు ఒక క్వశ్చన్ వేయకుండా అంటే అడగకుండా ఎవరు వేలు పెట్టి చూపించకూడదు అన్న ఆలోచన అంతే. స్క్రిప్ట్ మీరే రాసుకుంటుంటా? నేనే రాసుకుంటా. ఓకే, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో కొంతమంది వల్గారిటీ వస్తుంది అండ్ కొంతమంది అంత అంటే ఎక్కువ శాతం 90% వల్గారిటీ ఉంది, దానికి మీరు ఏం చేస్తారు? అంటే అంత వల్గారిటీ ఉంటేనే సినిమాలు చూస్తారా జనాలు? ఆ కాడికని డైరెక్టర్స్ తీస్తున్నారా లేకుంటే వాళ్ళు ఏదో పబ్లిక్ని ఆకర్షించడానికి చేస్తున్నారా? మీ ఉద్దేశం పబ్లిక్ని ఆకర్షించడానికి అయితే అట్లా ఏం చెప్పలేను కానీ, ఎందుకంటే ఇప్పుడు యూత్ కూడా కొంచెం అలా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి అలా చేస్తున్నారని నేను అనుకుంటా. అండ్ ఇంకోటి ఆ స్టోరీ వాళ్ళకి ఆ లైన్ నచ్చింది, ఆ బేస్ మీద అలా ఉంటేనే బాగుంటుందని అలా చూపిస్తున్నారని నేను ఎక్స్పెక్ట్. ఓకే, ఇంకా మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు. ఒకవేళ పూరి జగన్నాథ్ గారిలో ఆఫర్ వస్తే వెళ్ళిపోతారా లేకుంటే? అయ్యో, అసలు ఆలోచిస్తామా ఫస్ట్? ఒక 10 ఆఫర్స్ ఉన్నాయి బయట, బయట 10 ఆఫర్స్ ఉన్నాయి మీకు. ఈ డేట్లు మీకు సెట్ కాలేదు, అప్పుడు పూరి జగన్నాథ్ గారి ఆఫర్స్ వదిలేస్తారు, ఈ 10 ప్రాజెక్ట్స్ వదిలేస్తారు. అట్లా వీళ్ళకి ఆల్రెడీ మాట ఇచ్చున్నాను కదా, మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అలాంటి కష్టకాలంలో రావద్దు అంటారు ఆఫర్? అసలు రాకూడదు అట్లాంటి టైంలో అనుకుంటా. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ప్రభాస్ గారు. ఓకే, ఏది బాగా ఇష్టం ప్రభాస్ గారి మూవీ? ఛత్రపతి. అంతా. ఓకే, ఏమైనా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశారా ఛత్రపతిలో? అయ్యో లేదండి. లేదా? ఓకే, మా కోసం ఒక ఒక డైలాగ్స్ చెప్పండి మీ ఓన్గా. ఓన్గా డైలాగ్స్ మమ్మల్ని ఏడిపియండి ఇప్పుడు. మిమ్మల్ని ఓన్ డైలాగ్స్ అంటే, మీరు రైటరే కదా, స్క్రిప్ట్ రైటర్ కాబట్టి ఏదైనా ఓన్గా డైలాగ్. ఓకే ఓకే, వేరే ఉన్నా పర్వాలేదు, సినిమా డైలాగ్స్ పర్వాలేదు. ఓన్గా సరే, మీరే ఆపోజిట్. మీరు నా బ్రదర్. ఓకే అన్న, నేను నీకు ఆప్షన్ చెప్పాలన్నా. ఏంటది? మరి చెప్తే నువ్వు ఏం రియాక్ట్ అవ్వకూడదు. ఫేస్లో ఆ టెన్షన్ ఏంది? రోజు ఇలా ఉండవు కదా, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు?
టెన్షన్ అంటే నేను ఒక తప్పు చేశానన్న నా చెల్లెలు తప్ప నా చెల్లెలు ఎప్పుడు తప్పు చేయదే ఆ కాన్ఫిడెన్స్ ఆ డైరీ నీలో ఉంది కానీ నేను చేశాను తప్పు ఒకటైతే ఏం తప్పు చేశావ్ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్న ఈ విషయం అమ్మ నాన్నకి ఏమైనా చెప్పావా లేదు అది ఫస్ట్ నాకి చెప్పు చెప్తా నాకు ధైర్యం చాలట్లేదు అన్న అంతగాని తప్పురా నేను చేశావ్ నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా అన్న అబ్బాయిని ఇష్టపడుతున్నావు ఎవడు వాడు చెప్తే నువ్వు ఏమనుకోవద్దు తండ్రి చేసినా చేస్తావు చెప్పు ఫస్ట్ మీ ఫ్రెండ్ అన్న రవి అన్న వాడా ఆ వేస్ట్ గాడు అన్న అంత సీరియస్ అవ్వద్దు అన్న వాడే వాడేలా నచ్చాడే నీకు చాలా మంచోడు అన్న ఏ మంచి వాడికి వాడు అమ్మ నాన్నని వాడు కేర్ చేయడు నిన్నేట్లా చూసుకుంటాడు అన్న అంత సీరియస్ అవ్వద్దు నేను తనని పిలిపిస్తానన్న తంట నిదానంగా మాట్లాడు నీకన్నా ముందే ఇద్దరు అమ్మాయిలని వాడు ప్రేమించాడు నా క్లాస్మేట్ ఏ వాడు లేదన్న తన తప్పు చేయడన్న నాకు ఆ నమ్మకం ఉందన్న ఏం నమ్మకం పిచ్చి నమ్మకం నువ్వు నేను వాడిని ఇప్పుడే వెళ్ళి కలిసి నేను మాట్లాడతాను నువ్వు వాడిని లవ్ గీల్ కాదు అన్ని వాడు అమ్మాయిలని చూస్తే ఫ్లాట్ చేస్తాడు వాడిని వాడు మర్చిపో అన్న నేను మర్చిపోలేను అన్న తల్లి వాడు మర్చిపోతాడు ఏ రెండు రోజులు అయితే ఊహించుకున్నానన్న మర్చిపోలేను ఓ తల్లి నువ్వు ఎలాగలా ఒప్పించన్న అమ్మ నాన్న నువ్వు ఎలాగలా ఒప్పించన్న నీ గొయ్యి నువ్వే తవ్వుకుతున్నావు తవ్వుకుంటున్నావు హర్షిత్ నాకు మాటలు కూడా వస్తలే వాడి పేరు చూస్తుంటే నాకు నమ్మకం ఉందన్న నన్ను బాగా చూసుకుంటాడన్న ఇద్దరిని అదే మాట అన్నాడు మీరు ఎవరిని ఒకరిని చేస్తే నేను సంతోషంగా ఉండలేనన్న నాకు మాత్రం వాడు అస్సలు నచ్చలే వాడు ఇప్పటివరకు ఇద్దరు అమ్మాయిలని హ్యాండిల్ చేస్తాడు మీరు కోరుకోరు అన్న నువ్వు పోయి పోయి గోట్లో అది ఏమంటారు దాంట్లో ఏమంటారు నాకు ఇప్పుడు మాటలు కూడా వస్తలేవే ఏమనాలి చెప్పు మా అమ్మ నాన్న వింటే చచ్చిపోతారే ఒప్పుకుంటే చాలన్న నువ్వు ఒప్పించు చాలు అమ్మ నాన్న వింటారు నీ మాట కానీ వాడు క్యారెక్టర్ లెస్ కదా నాకు తెలుసు వాడి క్యారెక్టర్ గురించి నేను హ్యాపీగా ఉంటానంటున్నాను కదా ఏమో అమ్మ నాన్న చూస్తాను వాడు అసలు ఏందో వాడిని కనుక్కొని చెప్తాను వాడు వేరే ఇద్దరు అమ్మాయిలాగా నీకు కూడా మోసం చేస్తాడా లేదన్నా నాకు కన్ఫర్మ్ మోసం అయితే చేయడు ఒకసారి మాట్లాడి చూడన్న నేను నీ కళ్ళు తెరిపిస్తాను ఇవాళ ఉండు ఓకేనా నైట్కి వాడిని మా రూమ్లో పిలుస్తాను నువ్వు వాడి నిజ స్వరూపం చూద్దు అప్పటి వరకు కానీ కమిట్ కాకు ఓకేనా సరే బాయ్ ఓకే సూపర్ సూపర్గా చేసాం మనం ఓకే అండ్ ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు అంటే 1 మినిట్లో మనం ఏం తెలుసుకుంటాం అనుకుంటాం ఆడిషన్స్లో కొన్ని మనకు రిజెక్ట్ అయితే కొన్ని ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఆ టైంలో మీరు మంచి పర్ఫామ్ చేసిన తర్వాత కూడా మనకు పిలిచే అవకాశం ఇవ్వకుంటే ఆ ఫీలింగే వేరుంటుంది కదా అప్పుడు ఎలా ఉండే అంటే అలాంటి ఆఫర్స్ ఏమన్నా పోయాయా మీకు ఆడిషన్స్కి అయితే నేను ఎక్కువ అయితే వెళ్ళలేదండి ఓకే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మూవీస్ ఒకరేంటని చెప్పాను కదా అది కూడా నా ఫ్రెండ్స్ రిఫర్ చేశారు వాళ్ళు ఫొటోస్ పెట్టడం కానీ ఓకే ఇట్లా క్యారెక్టర్ ఉంది అలా చెప్పారు కానీ నేను ఆడిషన్స్కి అయితే మాక్సిమం తక్కువే తక్కువే ఆడిషన్స్కి వెళ్తే ఇంకా మీరు ఇంకా ముందు స్టెప్స్ వేసుకోవచ్చు కదా వెళ్ళలేదు అంటే స్టార్టింగ్లో వెళ్ళాను స్టార్టింగ్లో వెళ్ళాను కానీ నాకు కొన్ని చాలా వరకు ఏంటంటే ఆడిషన్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అంటారు తర్వాత వచ్చేసి లేదు అంటారు మళ్ళీ కొంతమంది మనీ ప్రాసెస్ కూడా జరిగింది ఎదురైందా మీకు అవును మనీ ప్రాసెస్ చాలా వరకు మనకు మూవీ తీస్తారని అమౌంట్ అడగడం జరుగుతుంది కొంతమంది అడగడం జరిగింది అలా ఏంటంటే నేను అప్పటి నుంచి ఏంటంటే ఇక సరే మనకైతే కొంచెం ఈ షోస్ అవి ఇవి చేశాను కాబట్టి దాని ద్వారా ఏంటంటే మనకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేస్తారని ఆ హోప్తో ఆడిషన్స్ మాత్రం వర్కౌట్ కాలేదు కాలేదు జస్ట్ మీ గెటప్ ని చూసి మీ ఫ్రెండ్స్ లోనే సరే ఇప్పుడు మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటిది అంటే ఇలా అంటే స్ట్రగుల్ చాలా అవుతున్నాయి ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు నేను 6 ఇయర్స్ అవుతుంది 6 ఇయర్స్ ఇదే స్ట్రగులింగ్ ఉంది ఇంకా మీరు అచీవ్మెంట్ ఎప్పుడు అవుతారు స్ట్రగుల్ అంటే 4 ఇయర్స్ దాకా స్ట్రగుల్ బాగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఓకే నేను స్టెప్స్ ఒక 2-3 స్టెప్స్ ఎక్కాను అని ఒక ఆలోచన ఉంది నాకు ఎందుకంటే ఇంతవరకు చేయడం గ్రేటే అనిపిస్తుంది నాకు ఈ ఇండస్ట్రీలో ఓకే ఇప్పుడు ఏది వరకు ఉన్నారు మీకు సాటిస్ఫై అన్నమాట సాటిస్ఫాక్షన్ ఓకే అండ్ ఇక ముందు కూడా ఇలాగనే చేస్తూ వెళ్ళిపోతారు అన్నమాట లేడీ గెటప్ లోనే అట్లా అని కాదు వేరే క్యారెక్టర్స్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ చిన్న చిన్న ఇక బయట ఆఫర్స్ రాకపోయినా మనం రాసుకొనైనా కానీ చేస్తున్నాను కొన్ని స్టోరీస్ ఓకే మీకు ప్రొడ్యూసర్స్ బాగానే దొరుకుతున్నారు ఇక ప్రొడ్యూసర్స్ కొంతమంది దొరుకుతున్నారు కొన్ని ఏంటంటే నేను కూడా మనకు తెలిసిన సర్కిల్లో కెమెరాస్ కానీ మన ఫ్రెండ్స్ కొంత హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పట్టుకుని చేస్తాను అలా కంటిన్యూ చేస్తున్నాను కలమ తల్లిని మాత్రం మర్చిపోరు మర్చిపోను కలమ తల్లి డూ ఆర్ డై ఇక్కడనే అన్నమాట ఓకే హర్షిత్ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అండ్ మీ డెసిషన్ ఇలాగనే అంటే డెసిషన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని నిరూపించుకోవడం మరెత్తు ఇది మీరు అంటే మళ్ళీ ఇంకొకటి లేడీ గెటప్ ఏదో బాయ్స్ లాగా ఉన్నాం చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఒకటి మీరు అవమానాలు పడుతూ చాలామంది
వెటకారం చేస్తున్నా కూడా మీరు గెటప్ చేసుకొని మీరు కొన్ని క్యారెక్టర్స్ దక్కించుకుంటూనే నాట్ ఏ జోక్ అండ్ ఇలానే మంచి మంచి రోల్స్ చేస్తూ అండ్ మంచి పొజిషన్లు ఉండాలని భావిస్తున్నాం అండ్ మీ విలువైన సమయాన్ని మా కేకే టీవీతోని మీరు ఏమంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలా టైంని కేటాయించినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు మీ లేడీ గెటప్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు చెప్పాలంటే చెప్పండి కేకే టీవీకి పిలిచి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు మేము లేడీ గెటప్ చేస్తున్నాము లేడీ గెటప్ చేస్తుంటే ఏంటంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఆ బ్యాడ్ కామెంట్స్ ఓకే మేము చూస్తాము లైట్ తీసుకుంటున్నాం కాకపోతే కొన్ని ఇంకా మితిమీరి పెట్టడం జరుగుతుంది అవేంటంటే కొంచెం బాధ కలుగుతుంది మేము చేస్తుంది కూడా ఒక క్యారెక్టర్ అని అనుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అని అనుకుంటే ఇదే నేను చెప్పేది అయితే మీకు మేము చేస్తుంది ఓన్లీ క్యారెక్టర్ దాన్ని తప్పుగా అయితే అనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా లేడీ గెటప్ హర్షిత గారితో ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పడం జరిగింది అండ్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది జస్ట్ ఏదో కూర్చోబెట్టి అది కాదు తన మనసులో ఉన్న భావాలను మేము బయటికి తెప్పియడం జరిగింది అండ్ కొన్ని పాటలు అంటే ఇవాళ ఇంటర్వ్యూ ద్వారా తను పాట కూడా పాడుతుందన్న ఉద్దేశం మాకు ఇప్పటిదాకా తెలియదు హర్షిత్ గారు పాటలు పాడతారని పాటలు కూడా చక్కగా పాడారు అది ట్రై చేయండి అండ్ మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేకే టీవీ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు అక్కడ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి మీకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్.